अंदर की नमस्कार HD9 टीवी यूट्यूब चैनल की मी अंदर की स्वागत जीवित अंटे नुवेम सोंतम चेसुकुन्नावनी कादु दानी नुवु एला उपयोगिंचुकुन्नावु अनि अर्थम ई वीडियो नि ए मात्रम आलस्यं लेकुंडा इंका मोदलेट्टेद्दाम 64 లక్షల జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకే ఒక జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది అది కూడా ముండార్ని కోల్పోయి శిరసుతో మాత్రమే ప్రవేశిస్తుంది ప్రవేశించిన తరువాత కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలే బయటికి వచ్చేస్తుంది అదొక పోరాటమే ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24 గంటలు మాత్రమే నిలిచావా బ్రతికావే లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావు అలా రూపం లేకుండా వెళ్ళిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది రూపాన్ని పొందుతుంది కాళ్ళు చేతులు కదపలేని నోటితో చెప్పలేని స్థితి ఏమి చేసినా భరించాలి క్రమంగా దేహం పెరుగుతుంది దేహం మీద మోహం కూడా పెరుగుతుంది ఈ దేహం నేనే అని అంటాం కానీ ఎలా ఈ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది ఒకసారి ఆలోచించు ఏ భాగం వినదు వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది అందంగా మారుతుంది క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పని చేయడానికి మొరాయిస్తాయి ఈ దేహం నీదే కదా మరి ఎందుకు మొరాయిస్తుందంటావ్ ఈ దేహం నీదే కదా ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈ రోజు లేదు ఈ దేహం పక్క నీదే కదా ఎందుకు నీ మాట వినట్లేదు మరి ఈ దేహం నీదే కదా మరి ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు ఎందుకంటే ఈ దేహం నీదే కాదు ఈ ఉపకరణాన్ని మనం జాగృతగా ఉపయోగించుకోవాలి తప్ప దేహం నాదే నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగిపోకూడదు ఏ కారణం చేత మనం వచ్చామో మనకి తెలియనప్పుడు నీకున్న బాధ్యతలను నువ్వు సక్రమంగా నిర్వర్తించు శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు ఈ సృష్టి యొక్క అర్థం ఏంటో తెలుసుకో తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించు రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఉన్నది నువ్వు కాదు నీ ఆత్మ మాత్రమే నీకు తల్లిదండ్రులు ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యథార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి రూపానికి ముందు నువ్వున్నావు రూపంలో నువ్వున్నావు రూపం వదిలేసాక కూడా నువ్వుంటావు ఎక్కడో ఓ చోట నువ్వు అనే వాడివి లేకపోతే అసలు రూపమే ఉండదు కదా ఈ దేహం అమ్మా నాన్నలు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి ఇలాంటి మరెన్నో అద్భుతమైన మీ ముందు ఉంటాము మీరు మా యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి